years. I am Dr. Srinivas Manohar, prosthodontist and implantologist from Manohar Advanced Dental Care. Located at Vishakhapatnam. Previous video lo manam telusukunnadi entante enni implants vesukovali, fixed teeth kavali ante ane dani gurinchi telusukunnam. Ippudu dani meeda cap lu elanti pettukovali ane dani gurinchi telusukunnam. Cap meeku teeth meeda fixed teeth lo pette vaatlo entante okati ceramic cap lu untayi, zirconium cap lu untayi rendu, inkokati acrylic cap lu kuda pedtamandi. Adi edi pettali anedi kuda manaki ceramic kavante ceramic, acrylic kavante acrylic ante oka rakamaina plastic andi acrylic ante ilaaga manaki edi kavalante select chesukodaniki untundandi. దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీ అవైలబుల్ బోన్ ఎంత ఉంది, మనం ఎన్ని ఇంప్లాంట్లు వేయగలిగాం, ఎంత క్వాలిటీ ఇంప్లాంట్స్ వేసాము, ఆ తర్వాత ఎంత హైట్ పళ్ళు వస్తున్నాయి, ఎంత థిక్నెస్ వస్తున్నాయి, మీ మజిల్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత లోడ్ అబ్జర్బ్ చేయగలుగుతాయి అని వాటిని బేస్ చేసుకొని మేము అక్రిలిక్ వేయాలా, సిరమిక్ వేయాలా, జిర్కోనియం వేయాలా అనే కండిషన్ మీదకి వెళ్ళగలుగుతాం. అండ్ వన్ మోర్ క్రైటీరియా, ఎంత డ్యూరేషన్ ఇవి నిలబడతాయి, ఎంత డ్యూరేషన్ అనే దాని పాయింట్ లో కూడా చూసుకొని, అంటే సపోజ్ ఒక 40 ఇయర్స్ ఇండివిజువల్ వచ్చారు అంటే కనుక ఫుల్ మౌత్ ఫిక్స్డ్ టీత్ కి మనం ఆలోచించేది ఏంటి, లాంగివిటీ ఆల్మోస్ట్ 70 to 80 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే అక్కడ వరకు మన్నగలిగేలాగా చూసుకొని ప్లాన్ చేస్తాం. అదే 50 to 60 ఇయర్స్ ఇండివిజువల్ వస్తే మా థాట్ ప్రాసెస్ ఎలా ఉండదు, నెక్స్ట్ 20 to 30 ఇయర్స్ ఇవి ఉండాలి కాబట్టి అప్పటికే మజిల్ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి లోడ్ కూడా తగ్గుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకునేదే తప్పితే మనకి ఇది కావాలంటే ఇది, ఇంత కావాలంటే ఇది, ఇంత డబ్బులు పెడితే ఇది వస్తుంది అలా సెలెక్ట్ చేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదండి.